तूर्पु गोदावरी जिला एलेश्वरम मंडलंलोनी पेरवरम ग्रामंलो देशंलो राष्ट्रंलो करोना वैरस महम्मारी कारणंगा चाला मंदी लाक्डौन उंडटं वल्ल पनुलु लेक नित्यावसरालकु इब्बंदुलु पड़ुतुन्न नेपथ्यंलो आ ग्राम पेद्दलु युवकुलु ऐक्यतगा आलोचन चेसि सुमारु 1200 कुटुंबालकु लक्ष रूपायलु विलुवगल कूरगायलु पंपिणी चेशारु। అలాగే గ్రామ పెద్దలు మాట్లాడుతూ రాష్ట్రంలో విపత్కర పరిస్థితుల్లో పెద్దలు యువకులు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో అమరాల సూర్యప్రకాష్ రావు, కరి సుబ్బారావు, బాను, డేగల సత్యబాబు యువకులు తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు మొత్తం దేశమంతా కూడా ఈ మహమ్మారి ఇచ్చుతో వేటాడుతున్నామను అలాగే దాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి మా గ్రామానికి సంబంధించి పార్టీలకు అతీతంగా గ్రామంతో కూడా సమైక్యంగా ఏకమయ్యి అన్ని కులాలకు కూడా అతీతంగా ఏమీ లేకుండా విభేదాలు ఏమీ లేకుండా అందరూ కూడా సమాన భావాలతో ఏకమయ్యి మాకు సంబంధించి మా చేతంత వరకు మా గ్రామానికి సంబంధించి కొన్ని కూరగాయలు గ్రామంలో పంపిణీ చేసి ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది। అంటే వారికి సరిపడినంత ఇవ్వడం కానీ మన చూసినంత వరకు కూడా మనం నలుగురు చేయూతని ఇచ్చి వాళ్ళని ఒక ఆదుకుందాము, మనం కూడా గ్రామాలను నిలబడి వారి చేయూతని ఇద్దామని ఆశపెట్టి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। దానికి మొత్తం గ్రామంతో కూడా సహకరించారు। అలాగని చెప్పేసి ఏ కార్యక్రమం వచ్చినా సరే మా గ్రామంలో పార్టీలకి అత్యతంగానే పనిచేస్తాము। అలాగే గ్రామస్తులు కూడా అందరూ కూడా సహకరించి మాకు అన్ని విధాలుగా కూడా చేతోడుబాతోడుగా నిలబడి మాకు మంచి కోఆపరేషన్ ఇచ్చి ముందు నడిపిస్తారు। నాకి గ్రామస్తులందరికీ అలాగే వచ్చిన మీ మీడియా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। లాక్డౌన్ కరోనా కారణంగా లాక్డౌన్ జరిగింది। ఈ లాక్డౌన్ వల్ల పనులు లేక ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందికి గురయ్యారు। ఈ గురైన కారణంగా వాళ్ళకి ఎటువంటి ఆదాయం లేక తిండి తిన్నారు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు। దీనికి పార్టీకి అతీతంగా పేరవరం గ్రామంలో ఈ రోజు మేము సుమారు 1200 కుటుంబాలకి కాయగూరలు కోడిగుడ్లు పంచడం జరిగింది। ఈ కార్యక్రమం అంతా కూడా పేరవరం గ్రామ పెద్దలందరూ కలిసి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని అందరూ ఏకపక్షంగా మొత్తం కుటుంబాలన్నిటికీ అందరికీ కూడా ఈ కూరగాయలు కోడిగుడ్లు పంచడం జరిగింది। అలాగే